ఎవరైతే తాము పనిచేస్తున్నటువంటి రంగంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకోకుండా ముందుకు వెళ్తారో వారంత ప్రగతి సాధించలేరు. ఇది ఆధ్యాత్మిక రంగం కానీ, వ్యాపార రంగం కానీ, విద్యా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఏ రంగమైనా తీసుకోండి. నాకు అవసరం లేదండి మీ సలహాలు, నాకు అవసరం లేదండి మీ సూచనలు, ఎందుకంటే నాకు ఆ దక్షత ఉంది కాబట్టి మీ అవసరం నాకేంటి అన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆ గోతిలో పడక తప్పదు. నాకు తెలిసినటువంటి ఒక కార్పొరేట్ విద్యారంగ ప్రముఖుడు, ఆయన నేను పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఒక సూత్రాన్ని అద్భుతంగా పాటిస్తాడని. అదేంటి అంటే, ఆయన ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టుని డిజైన్ చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకునేటువంటిది ఏంటి అంటే, అదే ప్రాజెక్టుని ఇంతకుముందు ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారా, వారందరూ ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా, వారి యొక్క అనుభవాలు ఏంటి, వీటిని సేకరించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు తమ సిబ్బంది చేత. చాలా సమయాన్ని కేటాయించి ఆ అదే ప్రాజెక్టుని ఇంతకుముందు ప్రారంభించిన వారి యొక్క పూర్తి సలహాలు సహాయం తీసుకొని అప్పుడు దానిని బేస్గా చేసుకొని మరికొన్ని యాడ్ చేసుకుంటూ అప్పుడు ఆయన కొత్త ప్రాజెక్టుని తయారు చేసుకుంటాడు. అందువల్ల ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మనం కూడా చాలామందిని చూస్తుంటాం, వారు పట్టిందల్లా బంగారమే, వారు ఏ రంగంలో అడుగుపెట్టినా వారు విజయం సాధిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే వారు ఆలోచనల్లో ఏం ఫిక్స్ చేసుకుని ఉంటారంటే, నేను ఒక్కడనే ఏమి చేయలేను, నా శక్తి మాత్రమే సరిపోదు, ఇదే రంగంలో ఇంతకుముందు ఎంతోమంది చేదు అనుభవాలు ఉన్నాయి, వారి యొక్క విజయాలు ఉన్నాయి, పతనాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకునేదానికి సిద్ధమైనటువంటి స్థితిలో ఉంటారు. అందువల్ల వారు అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహం రావాలి అంటే ఎవరికి వారు కూర్చొని పూజా మందిరంలో కూర్చొని సాధన చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే ఎలా? ఎందుకు మనం ఇవన్నీ వింటున్నాం? సచ్చరిత్రను ఎందుకు పారాయణ చేస్తున్నాం? ఇంకో గ్రంథాన్ని ఎందుకు పారాయణ చేస్తున్నాం? ఎందుకు అందరి గురువుల యొక్క సారాంశాలని మనం మెదడులోకి ఎక్కించుకుంటూ ఉన్నాం? ఎందుకంటే అందరి అనుభవాలని సమీకరిస్తూ పోతూ ఉంటే నీ సాధన కూడా అభివృద్ధి చెందుతూ పోతుంది. కానీ కేవలం నీ కార్యదక్షత, నీ దక్షత మాత్రమే ఏమీ చేయలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాయిబంధులారా, ఇందులోంచి ఒక సూత్రాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే, స్వీయ దక్షత ప్లస్ అనుభవం ఈజ్ ఈక్వల్ టు విజయం. స్వీయ దక్షత ప్లస్ అనుభవం ఈజ్ ఈక్వల్ టు విజయం. నీ సొంత కెపాసిటీ ఉండాలి, నువ్వు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి, నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండాలి. ఆ సామర్థ్యం లేకపోతే నీకు నువ్వుగా నేర్చుకోవాలి, ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందాలి. ఆ పొందిన తర్వాత అనుభవాన్ని కూడా నువ్వు జత చేసుకోవాలి. అందుకని కొన్ని సంస్థల్లో గమనించినట్లయితే మంచి పోస్టుల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని ఉంచుతారు. ఎందుకు ఉంచుతారు అంటే, వారు అనేక రకాలైనటువంటి అనుభవాలను చవిచూసి ఉంటారు కాబట్టి ఆ సంస్థను నడపడంలో ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో. అంటే అక్కడ అనుభవం ఇజ్ ఈక్వల్ టు గురువు. ఇక్కడ నేను స్వీయ దక్షత ప్లస్ అనుభవం ఇజ్ ఈక్వల్ టు విజయం అన్నాను కదా, ఆ అనుభవం స్థానంలో నువ్వు గురువును పెట్టుకోవచ్చు. అంటే గురువు వల్ల మనకు వచ్చేది ఏంటంటే అనుభవం వస్తుంది. గురువు అనుభవించాడు, మన గురువు, మన సద్గురువు ఎంత అనుభవం, జన్మజన్మల అనుభవం ఆయనకి. మనలాంటి భక్తుల్ని కోట్లాది మందిని చూస్తున్నారు, కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు పంచుతున్నారు. ఒక భక్తుడి విషయంలో ఆయన అనుగ్రహం ఇచ్చాడు అంటే అదే పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఆయన్ని వేడుకున్నప్పుడు, ఒకవేళ మనం అనుగ్రహం పొందడానికైతే ఆయన దగ్గరకు వెళ్ళాము, కానీ మన సాధనలో ఏదైనా లోపం ఉన్నట్లయితే మనకు ఏదో ఒక రూపంలో ఆ సందేశాన్ని ఇచ్చి పంపుతారు. ఒరే పిచ్చోడా, నువ్వేమో సాధన చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీ సాధన సరైంది కాదు, ఎందుకంటే నీలాంటి భక్తులు అనేక మంది నా అనుగ్రహాన్ని పొందలేకపోయారు. కాబట్టి నా అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎలాంటి అనుభవాన్ని తీసుకున్నారో అలాంటి అనుభవాన్ని నీ దగ్గర నేను పంపిస్తున్నాను. ఆ అనుభవాన్ని ఒక గ్రంథ రూపంలో పంపిస్తున్నాను, వ్యక్తి రూపంలో పంపిస్తున్నాను, ఉపన్యాసం రూపంలో పంపిస్తున్నాను, అన్యాపదేశంగా పంపిస్తూ ఉన్నాను రా, కాబట్టి అనుభవాన్ని స్వీకరించు అని అంటాడు. అదే సందేశం అంటాం మనం. నాకు బాబా సందేశం ఇచ్చాడండి, బాబా మాటలు వినిపించాయండి, బాబా నా కళ్ళలోకి వచ్చి చెప్పాడండి. అరే అదే మీరు చెప్తుంటే నాకు బాబా చెప్తున్నట్టే ఉందండి. అదేంటోనండి, నేను ఒకటి అనుకున్నాను, వెంటనే నేను సచ్చరిత్ర తీశాను లేదా ఇంకో గ్రంథం తీశాను, అందులో బాబా ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ మాటలే చెప్పారండి.
అయితే నేనేదో సంశయిస్తున్నానో ఆ మాటలే ఆ గ్రంథంలో నాకు కనిపించాయండి. నేను ఏదైతే వేదన చెందుతున్నానో ఆ వేదనకు సంబంధించినటువంటి దృశ్యమే ఈరోజు టీవీలో వచ్చిందండి, ఆ మాటలే వినబడ్డాయండి అని అంటాం కదా. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది, ఈ ప్రాజెక్ట్ ఎలా సాధ్యమవుతుంది అంటే బాబాది ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి, అది సామాన్యమైన నెట్వర్క్ కాదు. అంటే కోట్లాది మంది భక్తులు రకరకాల వేదనలతో రకరకాల భావాలతో ఆయన్ని వేడుకుంటూ ఉంటే అందరికీ తాను చూస్తున్నట్టే కనిపిస్తున్నాడు, అందరికీ నా బాధలు బాబా వింటున్నాడనే అనిపిస్తున్నాడు, అందరి జీవితాల్లో మార్గనిర్దేశం చేస్తున్నాడనే అనిపిస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుంది అంటే పెద్ద నెట్వర్క్ బాబాది. మనం బాబా నెట్వర్క్లోకి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా సిగ్నల్స్ వచ్చేస్తాయి. ఆ నెట్వర్క్లోకి వెళ్ళాలి మనం. ఆ నెట్వర్క్లోకి వెళ్లకుండా ఉన్నంత వరకు ఆ సమాచారం మనకు అందే అవకాశం లేదు. ఉదాహరణకి మన దగ్గర మొబైల్ సెట్ ఒకటే ఉంటే సరిపోదు. మొబైల్ సెట్ ఉంది, ఛార్జ్ ఉంది, కానీ దానికి సంబంధించిన సిమ్ కూడా వేసుకోవాలి, అప్పుడే ఆ నెట్వర్క్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక సిమ్ వేస్తే ఆ సిమ్కు సంబంధించిన నెట్వర్క్ యాడ్ అవుతుంది, ఇంకొక సిమ్ వేస్తే ఆ సిమ్కు సంబంధించిన నెట్వర్క్ యాడ్ అవుతుంది. కాబట్టి ఆ సిమ్ వేసుకోవాలనే సంకల్పం ఆ నెట్వర్క్లోకి మనం వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా వస్తుంది. అంతెందుకండి, ఒక్కొక్కసారి తమాషా ఎలా ఉంటుందంటే, బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మనం ఒక విషయం గురించి వేదన చెందుతూ ఉంటే మన మొబైల్ని అలా అలా కదిలిస్తూ ఉంటే వెంటనే ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడంగానే అరే అరే ఇది నేను అనుకుంటున్నదేనే, నేను బాధపడుతున్నదనే అనిపిస్తుంది. బాబా ఎంత గొప్పవాడు అయ్యాను, నేను అనుకోగానే నాకు ఇది పంపించావా అని అంటాం. ఇది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ గురువు యొక్క కృప లేకుండా మనం ఏం చేయగలం, మన వల్ల ఏమవుతుంది, నీ స్వీయ దక్షత ఎంతవరకు సరిపోతుంది, నీ సామర్థ్యం ఎంతవరకు సరిపోతుంది. కాబట్టి నీ సామర్థ్యానికి పరిమితి ఉంది, నీకు ఒక పరిమితి ఉంది. ఆ పరిమితికి అనుభవాన్ని జోడించి చూడు, అద్భుతాలు జరుగుతాయి. చెప్పిన మాట విని చూడు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నది విద్యార్థి అయితే నీ గురువుల మాట విని చూడు, అద్భుతాలు జరుగుతాయి. నువ్వు బాగా చదవగలవు, కెపాసిటీ ఉంది, మంచి మార్కులు తెచ్చుకోగలవు, కానీ దానికి నీ గురువు యొక్క అనుగ్రహం తోడవ్వాలి. అంటే ఆ గురువు యొక్క దృష్టి నీ మీద పడాలి. అప్పుడు చూడు ఎలా ఉంటుందో మీ భవిష్యత్తు. మీరు చేస్తున్నది వ్యాపారం అయితే ఆ వ్యాపారంలో నీకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి, నేను కాదన్ను, నైపుణ్యాలు ఉన్నాయి. నువ్వు అద్భుతంగా మాట్లాడగలవు, వ్యాపారం చేయగలవు, అన్నీ చేయగలవు, కానీ ఆ అనుభవం లేకపోతే ఎలా? ఇప్పుడు సద్గురువు యొక్క అనుభవం తీసుకొని చూడు. రాబోయేటువంటి ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించి ఆ వ్యాపారం అభివృద్ధి చెందేలాగా ఎలా చేస్తారో చూడు. కాబట్టి సాయిబంధులారా, ఈ పూర్వ అనుభవం అనేది లేకుండా చాలా కష్టమని గుర్తించాలి. అదేవిధంగా మరొక ప్రశ్న కూడా ఆ వాద వివాదాల్లో చోటు చేసుకుంది. అదేంటి అంటే, ఎవరి సాధన వారే చేసుకోవాలి, ఏమీ చేయలేని వాడిని గురువు ఎలా ఏముద్రించగలడు? ఎవరి సాధన వాడు చేసుకోవాల్సిందే కదా. లేదండి, ఏ సాధన నేను చేయను అంటే గురువు ఏం చేయగలడు? అదేవిధంగా కాళ్ళు చేతులు కదలచ్చని వారిని ఎవరైనా ఏమివ్వగలరు, ఏం చేయగలరు? కాళ్ళు చేతులు కదలచ్చని వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు? కాబట్టి ఇదొక ఆయన సంశయం లాగా మనకు తోస్తుంది కదా. అంటే ఏదైనా సరే ముందు మనం ప్రయత్నం చేయాలి కదా. మన ప్రయత్నం చేయకుండా మన సోమరిపోతుల్లాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే ఆ సద్గురువు మాత్రం ఏం చేయగలడు అనేటువంటిది కదా ఈ ఆలోచన. దీనికి సంబంధించి మనకు ఒక అందరూ చెప్పేటువంటి ఒక మాట ఉంది, అదేంటంటే మనం ఒక్క అడుగు వేస్తే దైవం 10 అడుగులు వేయిస్తాడు. ఇక్కడ హేమంత్ పంత్ గారు చెప్పేది ఏంటంటే, ఆ ఒక్క అడుగు కూడా వేయని వారి పరిస్థితి ఏంటి అంటాడు ఆయన. ఆ ఒక్క అడుగు వేస్తే కదా 10 అడుగులు నడిపిస్తాడు భగవంతుడు లేదు సద్గురువు. ఆ ఒక్క అడుగు కూడా వేయని వారి సంగతి ఏంటి, కదలని వారి సంగతి ఏంటి, కాళ్ళు చేతులు కదిలించిన వారి సంగతి ఏంటి? మరి వారిని ఎలా ఉద్ధరిస్తాడు సద్గురువు లేదా దైవం అనేది ఇక్కడ ఆయన చెప్పేటువంటి ఆ సంశయంలో దాగున్నటువంటి విషయం. అదేవిధంగా ఆ ఒక్క అడుగు వేయకుండా మనం ఏదన్నా సాధించగలమంటే సాధించలేం కదా అనేది ఇక్కడ వాస్తవం. అయితే ఆ ప్రయత్నం లేకుండా సాధించగలిగే అవకాశం లేకపోయినప్పటికీ, నువ్వు ప్రయత్నించినా కొన్నిసార్లు పనులు కావు కదా, దాని సంగతి ఏంటి అని అంటుంది ప్రతిపక్షం. నువ్వు ప్రయత్నించకపోతే ఏం చేయలేడు కదండి గురువు అంటాడు హేమంత్ పంత్ గారు.
ఒకవేళ నువ్వు ప్రయత్నిస్తే కూడా ఒక్కోసారి నువ్వు అనుకున్నట్టు జరగదు కదా అంటుంది ఎదురుపక్షం. కాబట్టి వాద వివాదాలు ఇలా ఉన్నాయి. ఈ విధంగా వాదన జరుగుతూ ఉంది. ఆ తర్వాత అంటాడు, వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. వాస్తవానికి వాద వివాదాలు పుట్టడానికి శరీరాభిమానం అంటే నా మీద నాకున్నటువంటి అభిమానం, మీ మీద మీకున్నటువంటి అభిమానం, నేను వాదించేటువంటి రంగంలో నాకున్నటువంటి జ్ఞానం, అదే రంగంలో మీకున్నటువంటి జ్ఞానం, నేను వాదించేటువంటి రంగంలో నాకున్నటువంటి అపోహలు, భ్రాంతులు, అదే రంగంలో మీరు వాదనకు దిగారు కాబట్టి మీకున్నటువంటి భ్రాంతులు, నిజాలు, అపోహలు, ఇవన్నీ కలిసి వాదనలో పాలు పంచుకుంటాయి కదా. అప్పుడు కదా వాదిస్తాం మనం. నాకు ఇది తెలుసండి, నేను ఇలా నమ్ముతున్నాను అంటే అది మీ నమ్మేది అబద్ధం అండి అని మీరు అంటారు. ఆ విధంగా వాదన జరుగుతుంది. కాబట్టి నా మీద నాకు అభిమానం లేకపోతే వాదనే లేదు. ఇంకా నాతో ఎవరైనా వాదనకు దిగితే, అయ్యో మీతో వాదించడానికి నేనెంత వాడినండి, నాకు తెలిసింది ఏ పార్టీ అనేటువంటి భావం ఉన్నటువంటి వారు వాదనలోకి దిగుతారు, అసలు దిగే అవకాశమే లేదు. అయితే వాదనలు జరుగుతూనే ఉంటాయి, వివాదాలు వస్తూనే ఉంటాయి. మీరు ఏ రంగమైన పరిశీలించండి, ఒకరు ఇది రైట్ అన్నారంటే ఇంకొకరు దాన్ని రాంగ్ అంటారు. ఏ రంగమైనా తీసుకోండి, ఇది చేయాల్సిందే అని అంటే ఇంకొకరు అది చేయకూడదు అని అంటారు. అయ్యో ఇది ప్రజలకు మేలు చేస్తుంది అని అంటే లేదు లేదు ఇది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేస్తుంది అంటారు. లేదు లేదు ఇక్కడ ఈ విధంగా వెళ్తే విజయం సాధిస్తుంది అని అంటే ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా అపజయం వస్తుంది అని అంటారు. ఈ విధంగా ప్రతిరోజు వాద వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వాద వివాదాల గురించి మీకు తెలియాలంటే వార్తాపత్రికలు తిరగేసినా, న్యూస్ ఛానల్ తిరగేసినా తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు డిబేట్స్ పెడతారు చూడండి. ఈ డిబేట్స్లో ఏంటి, వాదనలే ఉంటాయి. మరి ఒకరికేమో మంచి అనిపించింది, ఇంకొకరు దాన్ని ఒప్పుకోరు, అది మంచి అంటే ఒప్పుకోరు. ఇక్కడ ఒక కోణంలో ఒకరు వాదించి ఇది మంచి అంటారు, అదే విషయాన్ని ఇంకొక కోణంలో ఇంకొకరు వాదించి ఇది చెడు అంటారు. వీరిద్దరిని మధ్యవర్తిగా ఇంకొకరు ఉండి మూడో వాదన తీసుకురావచ్చు. లేదండి మీరిద్దరు అనుకునే తప్పే అండి, వాస్తవానికి ఇది నిజమని మూడో వ్యక్తి అంటారు. ఆ విధంగా ఒక 5-6 మంది ఒక డిబేట్లో పాల్గొంటే వాద వివాదాల యొక్క విశిష్టత డిబేట్లో తెలుస్తుంది మీకు. ఏదన్నా బాగా రసవత్రంగా సాగినటువంటి ఒక వివాదాన్ని చూడండి మీరు. చూస్తే వాద వివాదాలు బాలాసాహెబ్ బాటేకు, హేమంత్ పంత్ జరిగినటువంటి వాద వివాదాలకి వీటికి ఎంత తేడా ఉందో కూడా మీకు తెలుస్తుంది. అదే హేమంత్ పంత్ గారు అనేది భయంకరమైనటువంటి దేహాభిమానమే వాద వివాదాలకి కారణం. అదేవిధంగా ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది, అదేంటంటే లోకో భిన్న రీతి. లోకం ఎప్పుడు ఒక విధంగా ఉండదు. ఈ సమాజం, అదేవిధంగా ఈ ప్రకృతి ఒకేలాగా ఉన్నా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుందండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా, అందరికీ ఒకే విధంగా కనిపించదు. అంటే దృశ్యం ఒకటే ఉంటుంది, దృష్టి మారిపోతుంది. దృశ్యాన్ని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అభివర్ణిస్తారు. ఉదాహరణకి ఒక ఏనుగును చూసినటువంటి గుడ్డివాళ్ళు ఎలా అభివర్ణించారో అదేవిధంగా సమాజాన్ని కూడా, మనం గుడ్డివాళ్ళం కాకపోయినా అందరూ ఒకే దృశ్యాన్ని చూస్తూ ఉన్న లోకం భిన్న రీతి కాబట్టి రకరకాల భిన్న వ్యక్తిత్వాలు, భిన్న మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు కాబట్టి రకరకాల వాద వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని మనం గ్రహించాలి. కాబట్టి సాయిబంధువులారా, మన పర్సెప్షన్ ఎలా ఉంటే, మనం చూసేటువంటి కోణం ఎలా ఉంటే అలా కనిపిస్తుంది. ఉదాహరణకి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకుంటే మనం, ఆ వ్యక్తుల గురించి కూడా మీరు ఏ దృష్టితో చూస్తారో ఆ దృష్టే మీకు కనిపిస్తుంది. మీరు చాలా చెడ్డవాడు అని ముద్రించిన వ్యక్తికి ఆ వ్యక్తిని అభిమానించేటువంటి అద్భుతమైనటువంటి స్నేహితులు ఉంటారు. మీరేమో ఆ వ్యక్తిని దారుణమైనటువంటి వ్యక్తిగా అభిమానించి అతనితో నేను స్నేహం చేయను అని అన్నారు కదా. మరి పరిశీలించండి, అదే వ్యక్తిని అమితంగా ప్రేమించేవారు ఉన్నారు కదా, మరి వారెలా ప్రేమిస్తున్నారు? మరి మీకు అలా కనిపించినటువంటి వ్యక్తి వారికి మాత్రం అలా ఎందుకు కనిపిస్తున్నారు? కాబట్టి దీన్ని మనం ఆలోచించినట్లయితే ఈ లోకం, ఈ సమాజం రకరకాల కోణాలలో చూసేవారిని బట్టి మారిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం రేపటి ఎపిసోడ్లో దీనికి సంబంధించి కొనసాగింపుగా విశ్లేషణ చేసుకుందాం. కాబట్టి మనం చూసేటువంటి కోణం ఎలా ఉందో ముందు మనం గ్రహించి అది నిజమైనదా
లేదు అపోహలు భ్రాంతులతో ఉన్నామా అనేది కూడా మనకు మనం గ్రహించి ఏది నిజమైనది అని తేల్చి చెప్పేటువంటి ఒక గురువు మన వద్ద లేకపోతే ఆ భ్రాంతుల్లోనే బతికే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ వాద వివాదాలకు సంబంధించి ఇంకా ఆ చర్చ ముగిసిపోలేదు, ఇంకా రేపటి ఎపిసోడ్లో కూడా కొనసాగుతుందని తెలియజేస్తూ నమస్కారం, స్వస్తి.